అర్జెంటుగా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలకు వెళ్ళకపోతే, ఒకటి హైకోర్టు ధర్మాసనం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే ఆంధ్రాలో ఉన్న భూములన్నీ రాజకీయ నాయకులు ఎవడికి తోచింది వాడు దోచేసుకుంటాడు. గ్రామ కంఠం భూములు అంటారు, అంటే అది పంచాయతీ కిందకు వస్తాయి. అక్కడ ఏ లెక్కలో లేనటువంటి భూమి, ఒరిజినల్గా చెప్పాలంటే వాటిని గ్రామ కంఠం భూములు అంటారు. వాటిట్లలో ఒక ఊర్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే ఆక్రమించుకుని షాపులు కట్టేసుకున్నారు కొంతమంది కలిసి. ఈ కట్టేసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే గ్రామ కంఠం భూముల్లో కట్టుకున్నామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దానికి నోటీసులు ఇచ్చారు వాళ్ళు, ఎలాంటి చర్య తీసుకోవద్దు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. అంటే పంచాయతీ నోటీసులు ఇస్తే వద్దన్నారు. కోర్టు దాంట్లో నోటీసులు ఇవ్వండి అంది, నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోమని నోటీసులు ఇచ్చారు. వాడు చెప్పిన సమాధానం, గ్రామ కంఠం అని తెలుసు కానీ ఎవరిది కాదు కాబట్టి మేము కట్టుకున్నాం అన్నారు. ఎవరిది కాదు కాబట్టి మేము కట్టుకున్నాం అంటే ఎట్లా కట్టుకుంటారు అట్లాగా? అప్పుడు పంచాయతీ ఇవ్వాలి. దాన్ని పగలగొట్టింది, దాని మీద అప్పీల్కి వెళ్ళారు. దానికి కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఏంటి, గతంలో కొన్ని తీర్పులు వీళ్ళు ఉటంకించారు, గ్రామ కంఠం భూములు అనేది గ్రామ పంచాయతీలకు సంబంధించినవి కావని, కాబట్టి వాళ్ళకి ఆ గ్రామ కంఠం భూముల్లోనే షాపులు మళ్ళీ కట్టించి ఇవ్వాలట. వాడు ఆక్రమించుకున్నాడు, కట్టేసుకుని ఇంతకాలం వాడేసుకున్నాడు, వాడు పరిహారం కట్టాల్సింది పోయి, వాడిని డబ్బులు కట్టమని చెప్పాల్సింది పోయి, పంచాయతీనే వాడికి మళ్ళీ బిల్డింగ్ కట్టి షాపులు కట్టి ఇవ్వమని చెప్పి, ఒకవేళ వాళ్ళు కట్టి ఇవ్వకపోతే మీరే కట్టేసుకుని ఆ డబ్బులు పంచాయతీ నుండి క్లెయిమ్ చేసుకున్నారని కోర్టు ఆదేశం. ఇది జరిగితే రాష్ట్రంలో పౌరంభోగ భూములు ప్రభుత్వానికి కాదు, గ్రామఖండ భూమి అంటే పౌరంభోగ భూమి ఓ రకంగా చెప్పాలంటే, ఆ భూములు ప్రభుత్వానికి కాదు. ఎక్కడ దొరికింది దొరికినట్టు ఎవరికి దోచిందో వాడికి దోచేసుకోవచ్చు, ఆక్రమించేసుకోవచ్చు. ఈ తీర్పు ప్రకారం కనుక జరిగితే ఇక అసలు ప్రభుత్వాల భూములు ఏమీ ఉండవు, ప్రతి చోట వాడు ఇష్టం వచ్చింది వాడు కట్టేసుకుంటాడు. కట్టేసుకున్నటువంటి భూముల్లో కనుక తీస్తే ప్రభుత్వమే డబ్బులు వేసి వాళ్ళకి కట్టించి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు రేకుల షెడ్డు పగల కొడితే పెద్ద బిల్డింగ్ కూడా కట్టించి ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా సర్వనాశనం అయిపోతే ప్రభుత్వ భూములన్నీ కూడా. ప్రతి భూ కబ్జాదారు, సాధారణ పేదోడు ఎప్పుడు కబ్జా చేయడు, బలిసినోడే కబ్జా చేస్తాడు, అహంకారంతో కబ్జా చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అండదండలతో కబ్జా చేస్తాడు. ఆ కబ్జా చేసిన వాళ్ళకి ఉపయోగపడేటువంటిది ఇది ఖచ్చితంగా. చట్టానికి తన ఇష్టం, న్యాయానికి తనకు సంబంధించి న్యాయ విచక్షణాధికారాలు ఉంటాయి, కానీ ఇది అమలైందంటే కనుక మొత్తం వ్యవస్థ సంకనాగిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. అర్జెంటుగా దీని మీద కప్పీలకి వెళ్లాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవసరమైతే ఇందులో ఇన్వాల్వ్ చేయించవచ్చు, లేదంటే కనుక గ్రామకంఠం భూములు, పోరంబోకు భూములు, చుక్కల భూములు ఇట్లా ఎవడికి తోచింది అది దోచేసుకోవచ్చు.